అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైపర్ టెన్షన్ అనగా అధిక రక్తపోటు గురించి తెలుసుకుందాం. అధిక రక్తపోటు అనేది సర్వసాధారణమైన సమస్య. భారతదేశంలో సుమారు 20 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. అధిక రక్తపోటు అనేక రుగ్మతలకు మూల కారణం. ముఖ్యంగా గుండె జబ్బులకు, పక్షవాతానికి, కిడ్నీ సమస్యలకు, అలాగే కంటి సమస్యలకు అధిక రక్తపోటు మూల కారణం. ఈరోజు మనం అసలు అధిక రక్తపోటు అంటే ఏమిటి, అధిక రక్తపోటుని ఎలా నియంత్రించవచ్చో తెలుసుకుందాం. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే అసలు ఎంతవరకు బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే ఎంత, సో ఎంతకంటే ఎక్కువ ఉంటే మనం మందులు వాడాలి అని. సో 120/80 mmHg వరకు నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటాం. ఎవరికైతే 120/130 mmHg సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, అలాగే 80/90 mmHg డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంటుందో వాళ్ళని మనం ప్రీ హైపర్ టెన్షన్ అంటాం. సో ఇలాంటి వారుల్లో మందులు లేకుండా కేవలం జీవన శైలిలోని మార్పుల ద్వారా మనం అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ 130/140 mmHg సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, అలాగే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ వచ్చి 80/90 mmHg వరకు ఉంటుందో వీళ్ళని మనం స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటాం. సో ఇలాంటి వారిలో జీవన శైలి మార్పులు ద్వారా కొంతమందిలో బ్లడ్ ప్రెషర్ నియంత్రించవచ్చు, చాలామందికి మందులు అవసరం అవుతుంది. సో ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ 140/90 mmHg కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళని మనం స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అంటాం. సో ఇలాంటి వారిలో మనం ఖచ్చితంగా మందులు వాడవలసి ఉంటుంది. ఇప్పుడు మనం మందులు లేకుండా బ్లడ్ ప్రెషర్ని ఎలా తగ్గించవచ్చుకో తెలుసుకుందాం. అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు వారి యొక్క బరువును తగ్గించుకోవటం ద్వారా హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవచ్చు. సో ఎవరైతే ఉండవలసిన బరువు కంటే అధికంగా ఉంటారో వారు తగ్గే ప్రతి ఒక్క కేజీకి 1 mmHg బ్లడ్ ప్రెషర్ వరకు తగ్గించుకోవచ్చు. అలాగే మంచి ఆహారపు అలవాట్ల ద్వారా 5-10 mmHg వరకు వారి యొక్క బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవచ్చు. సో మంచి ఆహారపు అలవాట్లు అనగా ఎక్కువగా తాజా కూరగాయలను తీసుకోవటం, ఫ్రూట్స్ తీసుకోవటం, సిరిధాన్యాలు తీసుకోవటం, అలాగే ఉప్పు తక్కువ తినటం, పిండి పదార్థాలని అలాగే కొవ్వు ఎక్కువ ఉండే పదార్థాలని అవాయిడ్ చేయటం. సో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఉప్పు రోజుకు ఎంతవరకు ఉప్పు తీసుకోవచ్చు అని. సో ఎవరికైతే అధిక రక్తపోటు ఉంటుందో వారు 1.5 grams కంటే తక్కువ ఉప్పు తీసుకుంటే మంచిది. సో చాలామంది చేసే తప్పులు ఏంటంటే మేము విడిగా ఉప్పు వేసుకోవట్లేదు కదా, సో చాలా తక్కువ ఉప్పు తీసుకుంటున్నాం అనుకుంటారు. కానీ తెలియకుండా నిలవ పచ్చళ్ళు తింటాం, అలాగే బిస్కెట్స్ ఇలాంటి వాటి ద్వారా అధికంగా వారి శరీరంలో ఉప్పు చేరుతుంది. సో ఉప్పు అధికంగా చేరకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు తాజా కూరగాయలని, రోటు పచ్చల్ని వాడితే మంచిది. అలాగే పొటాషియం ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా వారి యొక్క బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవచ్చు. సో పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే తాజా ఫ్రూట్స్, ముఖ్యంగా కమలాకాయ, బత్తాకాయ, అరటికాయలు, అలాగే కోకోనట్ వాటర్. సో ఇలాంటి వాటి ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవచ్చు. రోజు 1-30 నిమిషాలు వ్యాయామం చేయటం ద్వారా 5-10 mmHg వరకు వారి బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ ఉన్న జీవితాన్ని గడుపుతారో అలాంటి వారు రోజు మెడిటేషన్, యోగా ద్వారా వారి యొక్క బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవచ్చు. ఎవరికైతే మద్యపానం, ధూమపానం అలవాటు ఉంటుందో వాటిని మానేయటం ద్వారా అధిక రక్తపోటుని నియంత్రించవచ్చు. సో నేను ఈ పై చెప్పిన విధానాల ద్వారా ఎవరికైతే ప్రీ హైపర్ టెన్షన్, అలాగే స్టేజ్ 1 హైపర్ టెన్షన్ ఉంటుందో ఈ చిన్న చిన్న జీవన శైలి మార్పుల ద్వారా మందుల సహాయం లేకుండానే వారి అధిక రక్తపోటుని నియంత్రించవచ్చు. ఇవి పాటించిన తర్వాత కూడా ఎవరికైతే వారి యొక్క బ్లడ్ ప్రెషర్ 140/90 కంటే ఎక్కువ ఉంటుందో అలాంటి వారందరూ తప్పనిసరిగా మందులు వాడవలసి ఉంటుంది.